న్యూరాలింక్ కంపెనీ మొదటిసారిగా మనిషిలో వైర్లెస్ బ్రెయిన్ చిప్ను విజయవంతంగా అమర్చినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎలన్ మస్క్ ప్రకటించారు. ఈ ప్రయోగం తర్వాత ఆ వ్యక్తి మెదడు కార్యకలాపాలను అనుక్షణం గమనిస్తున్నామని, ఆ వ్యక్తి కోలుకుంటున్నారని మస్క్ తన ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా తమ లక్ష్యం ఏంటన్నది కూడా న్యూరాలింక్ సంస్థ చాలా స్పష్టంగా చెబుతూ వస్తోంది. ముఖ్యంగా మనిషి మెదడును కంప్యూటర్లకు కనెక్ట్ చేసి సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించాలన్నది తమ టార్గెట్ అని వారు చెప్పుకొచ్చారు. అయితే కేవలం న్యూరాలింక్ మాత్రమే కాదు, చాలా కంపెనీలు ఇలాంటి పరికరాలపై పరిశోధనలు చేస్తూ వస్తున్నాయి. అసలు మనిషి మెదడులో చిప్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు అందరినీ తొలచేస్తున్న ప్రశ్న ఇదే. దానికి సమాధానం చెప్పేందుకు కొంతమేర చేస్తున్న ప్రయత్నమే ఇది. ప్రయోగంపై పూర్తి సమాచారం కోసం న్యూరాలింక్, అలాగే అమెరికా మెడికల్ రెగ్యులేటరీ అయిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDAలను వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలు సంప్రదించాయి. వారికి ఆయా సంస్థలు అందించిన సమాచారాన్ని క్రోడీకరించి మీకు అందిస్తున్నాం. వాస్తవానికి వైర్లెస్ బ్రెయిన్ చిప్లను మానవులకు అమర్చే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటే BCI ప్రయోగాలకు మస్క్ కంపెనీకి గత ఏడాది మే నెలలో FDA అనుమతి ఇచ్చింది. మనిషి వెంట్రుక కంటే సన్నగా ఉండే 64 ఫ్లెక్సిబుల్ థ్రెడ్లను శస్త్రచికిత్స ద్వారా మెదడులో అమర్చడానికి రోబోట్ను ఉపయోగించింది న్యూరాలింక్ సంస్థ. ఈ సాంకేతికతలో మెదడులో ఉత్పన్నమయ్యే సంకేతాలను వైర్లెస్గా రికార్డ్ చేసి వాటిని డీకోడ్ చేసే కంప్యూటర్ సిస్టమ్కు పంపుతారు. న్యూరాలింక్ మొదటి ప్రొడక్ట్ను మస్క్ టెలిపతిగా ప్రకటించారు. అసలు ఇంతకీ ఏమిటి టెలిపతి? మీ ఆలోచనతో మీ ఫోన్ లేదా కంప్యూటర్ లేదా మరేదైనా పరికరాన్ని నియంత్రించడానికి టెలిపతి అవకాశం కల్పిస్తుంది. దీనిని మొదటిగా చేతులు కాళ్ళు ఉపయోగించలేని వ్యక్తుల కోసం వాడతామని మస్క్ వెల్లడించారు. స్టీఫెన్ హాకింగ్ గుర్తున్నారు కదా? స్టీఫెన్ హాకింగ్ స్పీడ్ టైపిస్ట్ కంటే వేగంగా తన ఆలోచనలను ఇతరులతో పంచుకుంటే ఎలా ఉంటుంది? అదే న్యూరాలింక్ సంస్థ లక్ష్యం అంటూ ఈ ప్రాజెక్ట్ గురించి మస్క్ చెప్పిన మాట ఇది. స్టీఫెన్ హాకింగ్ గురించి మనందరికీ తెలుసు. ఆయన మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడిన బ్రిటిష్ శాస్త్రవేత్త. ఇక కోతిలో ఈ చిప్ అమర్చారు గతంలో, అదేమైంది అసలు? ఈ విషయానికి వస్తే నిజానికి మస్క్ టీం చేసిన ఈ ప్రయోగం మొదటిదేం కాదు. దాదాపు 20 క్రితమే చాలా కంపెనీలు ఇలాంటి ప్రయోగాలు మొదలుపెట్టాయి. అమెరికాలో ఊటాలోని బ్లాక్ రాక్ న్యూరోటెక్ సంస్థ 2004 బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటే BCI ఇంప్లాంటేషన్ను విజయవంతంగా నిర్వహించింది. న్యూరాలింక్ సహ వ్యవస్థాపకుడు స్థాపించిన ప్రెసిషన్ న్యూరోసైన్స్ కంపెనీ కూడా పక్షవాతం బాధితులకు సహాయం చేయడమే లక్ష్యంగా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ వస్తోంది. ఇక మెదడు ఉపరితలంపై సన్నని టేప్ మాదిరి కంపెనీ చిప్ ఉంటుంది. దీనిని కపాలంలో సూక్ష్మ చీలిక అంటే క్రానియల్ మైక్రోస్లిట్ ద్వారా ప్రవేశపెడతారు. ఇది చాలా సులభమైన ప్రక్రియ అని ప్రెసిషన్ న్యూరోసైన్స్ అంటోంది. ఇప్పటికే అమర్చిన పరికరాలు కూడా మంచి ఫలితాలను అందించాయి. అమెరికాలో ఇటీవల 2 శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. ఒక వ్యక్తి మాట్లాడుతుండగా మెదడు పనితీరును పరిశీలించడానికి ఇటువంటి అమరికల అంటే ఇంప్లాంట్ను ఉపయోగించారు. ఇలా సేకరించిన డేటాను విశ్లేషించారు. ఫిబ్రవరిలో న్యూరాలింక్ ప్రాజెక్ట్లో భాగంగా కోతి పురేలో చిప్ అమర్చారు. అనంతరం ఆ కోతితో వీడియో గేమ్స్ కూడా ఆడించారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో న్యూరాలింక్ ప్రధాన కార్యాలయం ఉంది. మానవ జంతువుల మెదడులను యంత్రాలకు అనుసంధానించే సాంకేతికతను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తోంది. న్యూరాలింక్ ప్రయోగాల కారణంగా 2022 డిసెంబర్లో గొర్రెలు, కోతులు, పందులు సహా సుమారు 1500 జంతువులు మరణించాయనే ఆరోపణలు వచ్చాయని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
2023 జూలైలో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈ ఆరోపణలపై విచారణ జరిపింది. విచారణ అనంతరం కంపెనీలో జంతు పరిశోధన నియమాల ఉల్లంఘనలు ఏవీ కనుగొనలేదని తెలిపారు. అయితే దీనిపై ప్రత్యేక విచారణ ఇంకా కొనసాగుతోంది.